కొబ్బరి చట్నీ చేయడానికి కావలసిన పదార్థాలు: చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, 20 పచ్చిమిర్చి, ఒక పెద్ద కొబ్బరికాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నది, 4 టమాటాలు కట్ చేసినవి, 4 వెల్లుల్లి రెప్పలు. గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసి లైట్ బ్రౌన్ షేడ్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి బాగా ఫ్రై చేయడం వల్ల చట్నీ చెడిపోకుండా 3 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రై చేసిన కొబ్బరిని పక్కన తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. పచ్చిమిర్చి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు వేయాలి. పచ్చిమిర్చి ఫ్రై చేసిన తర్వాత 4 టమాటా ముక్కలు కట్ చేసుకున్న ముక్కలను వేసుకోవాలి. అలాగే 4 వెల్లుల్లి రెప్పలు వేయాలి. బాగా కలిపిన తర్వాత మూత పెట్టి టమాటాలు బాగా మగ్గేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా ముక్కలు బాగా మగ్గిన తర్వాత దీనిలోనే చింతపండు వేసి చల్లారనివ్వాలి. ఆల్రెడీ చల్లారబెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. అలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత చల్లారబెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండును వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మరొకసారి మిక్సీ పట్టాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత చట్నీ రెడీ అయింది. దీనికి పోపు పెట్టుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ చెన్నదాల్, 1 స్పూన్ మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి. లాస్ట్లో 1-3 వెల్లుల్లిపాయలు కూడా క్రష్ చేసి వేయాలి. తర్వాత ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న చట్నీని వేసి బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. దీనిని మనం రైస్లోను, చపాతీలోను, ఇడ్లీ, దోశ దేనిలో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది.